హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోషిణి కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. సో చాలామందికి పళ్ళల్లో గార అనేది ఎక్కువగా పడుతుంటుంది, అలాగే స్మెల్ కూడా వస్తుందండి. సో గార వెంటనే తొలగిపోవడానికి నేను ఒక టిప్ చెప్తానండి. సో దానికి కావాల్సింది కొంచెం ఉప్పు తీసుకోవాలండి, అలాగే ఒక అరబద్ద నిమ్మచక్క తీసుకోండి, అలాగే బ్రష్ కూడా తీసుకోవాలండి, అలాగే పేస్ట్ కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, పేస్ట్ ఇక్కడ నేను కోల్గేట్ తీసుకుంటున్నాను, ఏ పేస్ట్ అయినా పర్వాలేదు. సో కోల్గేట్ అయితే కొంచెం బాగుంటుందండి. సో పళ్ళల్లో ఎక్కువగా గార ఉన్న వాళ్ళకి, అలాగే బ్యాడ్ స్మెల్ వచ్చిన వాళ్ళకి కోల్గేట్ పేస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ అనేది తీసుకుంటున్నాను. సో పేస్ట్ అనేది కొంచెం బ్రష్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ టిప్ మీరు వారం రోజుల పాటు కంటిన్యూ చేశారంటే మీ పళ్ళల్లో ఉన్న గార అలాగే బ్యాడ్ స్మెల్ కూడా ఏమీ ఉండదండి. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం పేస్ట్ అనేది అప్లై చేసాం కదా. ఇప్పుడు దీని మీద మనం లైట్గా సాల్ట్ అనేది జల్లుకోవాలండి. సో క్లిప్లో చూపిస్తాను చూడండి, మరీ ఎక్కువగా వేయకూడదు. సో లైట్గా మనం ఇలా వేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు మాత్రం అసలు ఎక్కువగా వేయకండి, జస్ట్ ఇలాగా రెండు వేళ్ళతో చిటికెడ్ ఇలా వేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు ఎక్కువగా వేసుకున్నారనుకోండి మనకి చిగుళ్ళు అనేవి కొట్టుకుపోతాయి అన్నమాట. అలాగే నిమ్మరసం కూడా ఒక 2 నుంచి 3 డ్రాప్స్ల వరకు వేసుకోవాలండి. నిమ్మరసం తప్పకుండా వేయాలండి. నిమ్మరసం వేయడం వల్ల మన నోటి దుర్వాసన అనేది చాలా మటుకు తగ్గుతుంది. సో కొంచెం సాల్ట్ వేసాం కదండి, మనకి ఎక్కువైతే ఎక్కడైతే గార ఉన్నాయో అక్కడ బాగా బ్రష్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వారానికి 1-3 సార్లు ట్రై చేయండి, లేకపోతే వారం మొత్తం కూడా ట్రై చేసినా పర్వాలేదు, మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయండి. సో ఈ తప్పకుండా ఈ టిప్ పాటించండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.